చంటి అమ్మాయి వాళ్ళ ఇల్లు వచ్చింది దిగు. అయ్యయ్యో ఏంటి కేసవ, ఇది ఇల్లు ఇంత చిన్నదిగా ఉంది, ఒక ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ ఏది లేదు, పెరటి వైపు ఉన్నాయి. రే అనువు గాని చోట అధికులమన రాదు, కొంచెం ఉండుటెల్లా కుదువు కాదు, మూసుకో. నీ పిచ్చి ప్రశ్నతో నన్ను చంపకు, నాకు అర్జెంట్ గా వస్తుంది, నేను వెళ్ళాలి. బాబా ఒక్క నిమిషం మొహం కాస్త తుడుచుకోరా. నా మొఖానికి తక్కువ పౌడర్ ఎక్కువైందా? లేదు చాలా తక్కువైంది, బండ కేసు సున్నం కొట్టినట్టుంది, తుడుచుకోరా. ఇది కసూయ ఇట్లా ఎవరు లేరా? కిరాణా కొడుకు కిష్టయ్యా, ఎవరు అనుకున్నావా ఇతను నీ కూతురు చూడడానికి వచ్చిన పెళ్లి కొడుకయ్యా? ఇతను పెళ్లి కొడుకు? అవును నేను అప్పుడే అనుకున్నా. అచ్చరే పెళ్లి కొడుకు వచ్చేసాడు, ముస్తుడనుకుని బొమ్మనాడు, పెళ్లి కొడుకు అనగానే రమ్మంటున్నాడు. అసలు అతను ఏమనుకుంటున్నాడు? అవును నువ్వు చేతులు ఒప్పుకుంటూ స్టైల్ గా వచ్చుంటే నేను పెళ్లి కొడుకు అనుకునేవారు, నువ్వు కొంగు చేప అడుకునే వాళ్ళు వచ్చా అందుకే అలా అనుకున్నాను. అంటే నీ వల్లే పౌడర్ తగ్గించమన్నావు, నాలుగో సబ్ యూజ్ చేయొద్దన్నావు, అందుకే ముస్తుడు అనుకున్నాడు. సరే సరే కోపడకుండా నీ కుడిగా లోపల పెట్టి పద. ఇంటికి ఎలా చాలే, పదరా పదరా. పేరేంటి? జాంగ్రీ సార్. తమ్ముడు పేరేంటి? నాకు తమ్ముడు ఎవడు లేడు, నేను ఒక్కనే. ఏయ్ ఆయన నిన్ను అడుగుతున్నారు. ఆ చంటి అది వీడి పిలిచే పేరు. నాకు నేను పెట్టుకున్న పేరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చాలా బాగుంది. ఇది ఎప్పుడు పెట్టుకున్నావు? నన్ను ఉంచాడు అనుకున్నాడుగా. ఆ తర్వాత త్రిష, అమ్మా త్రిష త్వరగా రామా రామా. త్రిష పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. రామా నా తల్లి. ఏమయ్యా సగం పిల్ల వచ్చింది, మిగతా సగం పిల్ల ఎక్కడా? అమ్మా త్రిష పెళ్లి కొడుకుని బాగా చూసుకో. అమ్మా తల్లి త్రిష ఒకే కూతురనే గారాభంగా పెంచాం. గారాభంగా కాదు గార్ధమలా పెంచారు. నీకేం ద్రోహం చేశారా? చిన్నపిల్ల అని చెప్పారు, మరి ఇంత చిన్నపిల్ల అని నేను అనుకోలేదురా. అయ్యో తొందరపడి ఎలాంటి అఘాయిత్యం చేసుకోకమ్మా. ఏమైంది? చూడడానికి ఒంటిలో ఉన్నాడు, పైగా ఎంత పళ్ళు కూడాను వాడికి నన్ను ఇచ్చి చేసే బదులు ఏ బాడి పడ్డ నూతులన్న తోసేనన్న. నా పర్సనాలిటీకి తగ్గ పెళ్లి కొడుకు దొరికే వరకు నేను పెళ్లి చేసుకోను. ఎవరుకున్నారు అసలు? ఏవయ్యా టిన్ బీర్ సైజు లో ఉండి నీ కూతురు చాలా ఓవర్ గా మాట్లాడుతుంది. ఈ గున్నయ్యనికి నీ కూతురు తెలుసుంటే నేను మా తండ్రి తీసుకొచ్చేవాడిని కాదు. అరే వదిలేవయ్యా, మా అమ్మాయి కొంచెం కోపం ఎక్కువ. త్రిష పర్సనాలిటీ తగినట్టు. త్రిష త్రిష ఈ పేరు వినే గోతులో పడ్డానయ్యా. మీరిద్దరూ కలిసి ఏమైనా ప్రపంచ సంధనం ఉత్పత్తి చేసాం అనుకుంటున్నారా? మా అమ్మాయికి తగ్గ సంబంధం చూసి కాస్త పుణ్యం కట్టుకోండి. మీ అమ్మాయికి తగ్గ సంబంధమే కదా, ఉండండి చెప్తాను. ఇదిగో ఇదిగో దీంట్లో కూర్చోబెట్టి ఊరూరు చెప్పండి, మరో మురుగుది దొరకపాడు. చంటి ఎరా చంటి, పిల్లని చూసి వచ్చావా? నచ్చిందా? ఎలాంటి సంబంధం? పెద్ద సంబంధమా? చిన్న సంబంధం. ఏంటి అగ్గిపెట్టి సైజు చూపించాడు? రేయ్ ఏంటా నీ పాటికి చిన్న సైజు చూపించి వచ్చి కూర్చున్నావు, ఆస్తి లేదా? నువ్వు ఒకదే మగమ్మా, ఆ పిల్ల సెల్ ఫోన్ సైజ్ ఉంటుంది, కానీ దాని పొగరు సాటిలైట్ టవర్ ఉంటుంది. ఈ కేసు ఉన్న మీ పిల్లని చూడడానికి వెళ్ళడం వల్ల ఒకరోజు బిజినెస్ పోయింది. నాకు తెలుసురా ఈ కేశవా ఇలాంటిది ఏదో ఒకటి చేస్తాడని. నువ్వేం చేస్తావంటే వెంటనే నీ మొహాన్ని అందంగా ఓ ఫోటో తీసి వాడి చేతికి ఇచ్చాయి, వాడు ఆ ఫోటో ఉంచుకుని అమ్మాయిల కోసం అల్లండి. ఫోటో గనక నచ్చిందంటే మనమే వెళ్ళి చూసొద్దాం అమ్మాయిని. ఈ మొహాన్ని ఫోటో కూడా తీసి చూపించాలా? ఎందుకురా విసుక్కుంటావు, మంచి అమ్మాయి దొరకాలంటే 40 ఊళ్ళు కూడా తిరగొచ్చని అన్నారు. ఎవరన్నారు? నేనే అన్నాను అనుకోరా. నువ్వు ఒకదానివి అంగమ్మా. నేను ఇంతవరకు చూసిన అమ్మాయిలందరూ చాలా అందంగా ఉన్నారు, నాకు బాగా నచ్చారు. వాళ్ళు నన్ను వద్దనడానికి ముందే నేనే వాళ్ళ మొహం సరిలేదు కళ్ళు సరిలేవని ఏదో ఒక కారణం చెప్పి నాకు నచ్చలేదు అనేవాడిని. కానీ ఈరోజు చూసిన పిల్ల చాలా పొట్టిగా ఉంది, చెప్పుకోదే గంధం లేదు. ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉండగలవని ఆలోచిస్తున్నప్పుడు అమ్మాయి ఈ కూరని పెళ్లి చేసుకోనని అది ఆర్భాటం చేసింది. నాకంటే నీచంగా ఉన్న వాళ్ళకే నేను నచ్చలేదు మంగమ్మ.
ఇంకెప్పుడు పిల్లల్ని చూడడానికి వెళ్ళను మంగమ్మ. రే చంటి, ఎందుకు రా ఏడుస్తావు? నీకేం తక్కువరా? ఇలా చూడు, నేను చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, నీ మంచి మనసుకి ఒక అందమైన పిల్ల దొరుకుతుంది, చూస్తూ ఉండు. అవునరా, నిన్నెవరూ సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. నీ మనసును అర్థం చేసుకుని మహారాణి లాంటి పిల్ల నిన్నే పెళ్లి చేసుకుంటానని వచ్చి నుంచుంటుంది చూడరా, ఏడవకరా. హలో హలో హలో, నాకొచ్చిన ఫోన్ నువ్వు అటెండ్ చేస్తే ఆయన మాట్లాడరు. ఏమంటాడు? పోలీస్ వాడైనా మీ నాన్న కదా, ఈ సాలరీ వదిలేయి. నీతో ఎన్నిసార్లు చెప్పాను కార్తీక్ గారితో మాట్లాడకూడదని? ఇక్కడే కాబమ్మా, ఓ డైరీలో నోట్ చేసి ఉంచాను. నువ్వు ఎన్నిసార్లు మాట్లాడకూడదన్నావు, అన్నిసార్లు డైరీలో నోట్ చేసి ఉంచాను. నీతో మాట్లాడే ప్రయోజనం లేదు, వాడిని పట్టుకుని లోపలేస్తేనే ప్రాబ్లం తీరుతుంది.